రాష్ట్రంలోని అత్యధిక కేసులతో అగ్రస్థానంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ పార్టీ నాయకుల అత్యుత్సాహంతో మరింత వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఊరేగింపులు సభల కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి డెవలప్మెంట్ అథారిటీ రూడా చైర్మన్ షర్మిలారెడ్డి ప్రమాణ స్వీకారంలో పలువురు మంత్రుల సమక్షంలోనే నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో నిర్వహించారు. వందలాది మందితో మాస్కులు లేకుండా ఊరేగింపు నిర్వహించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు ఇతర కార్యక్రమాలకు పరిమితులు విధించే అధికారులు అధికార పార్టీ నాయకులకు నిబంధనలు పట్టవా అని నిలదీస్తున్నారు.